कोम्मिनेनी श्रीनिवास गारु नमस्ते अंडी। नमस्कारम सर, ऋषिकोंडपై అక్రమ కట్టడాలు సో సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది ఋషికొండపై కట్టకూడదు అని చెప్పేసి లింగమనేని గారు పిటిషన్ వేస్తే దీన్ని చీఫ్ జస్టిస్ విచారణ చేపట్టింది. దీనిపై హైకోర్టులోనూ ఇంతకుముందు విచారణ జరుగుతూనే ఉంది, ఎన్జీటీ ట్రిబ్యునల్ లో కూడా విచారణ జరుగుతోందని ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఇందులో అసలు ప్రజా ప్రయోజనం ఏముంది, కేవలం రాజకీయంగా చేస్తున్నదే ఇదంతా అని మొట్టికాయలు వేసింది. సో దీన్ని బట్టి చూస్తే లింగమనేని గారికి ఇది ఒక ఎదురు దెబ్బని అనుకోవాలా మనం? అంటే ఇది ఖచ్చితంగా లింగమనేని గారని కాదు, లింగమనేని శివరాం ప్రసాద్ ఎవరో ఆయన ఇట్లా వేశారు. అది తెలుగుదేశం తరఫున వేసిన పిటిషన్ గానే చూడాల్సి ఉంటుంది. ఈ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు తన ఔన్నత్యాన్ని చాటుకున్నట్లయింది. ఒక ముఖ్యమంత్రికి అట్లాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ వ్యవస్థకి ఉన్న ప్రాధాన్యతని గుర్తించినట్లయింది. గతంలో హైకోర్టులో ఆశ్చర్యంగా విత్డ్రా చేసుకున్న చట్టం మీద కూడా తీర్పిచ్చి సంచలనం సృష్టిస్తే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మూడు రాజధానుల వ్యవహారం దాంతో అటు ఇటుగా ఏం చేయాలన్న దాని మీద ముందుకెళ్ళలేక వెనక్కెళ్ళలేక ఉన్నటువంటి పరిస్థితిలో సరే ఆల్టర్నేటివ్ గా అక్కడ ఈ క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవాలని కొంతమంది భావించడం, నిపుణులు సలహాలు ఇవ్వటము, ఎట్లన్నా కానీ అక్కడ ముఖ్యమంత్రి జగన్ గారు ఋషికొండకు సంబంధించి క్యాంప్ ఆఫీసు అంటే యాక్చువల్ గా అది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్లు కడుతున్న టైంలో అధికారుల కమిటీ ఓటు వేశారు. ఎక్కడైతే సీఎం గారికి అనువైనటువంటి ప్రదేశం క్యాంప్ ఆఫీస్ కి ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే ఆయన వచ్చినప్పుడు మిగతా ఆఫీసర్లు ఉండటానికి, ఇట్లా ఈ ఆఫీసులు మెల్లగా అక్కడ కొంత ఒక ఎస్టాబ్లిష్మెంట్ తయారు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖ ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్, అలాగే తద్వారా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా విశాఖకు గుర్తింపు తేవాలని జగన్ గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. దానికి తెలుగుదేశం గాని జనసేన గాని ఇట్లా మీకు మరికొన్ని ప్రతిపక్షాలు అడుగడుగున అడ్డుపడుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి విశాఖ ఎస్టాబ్లిష్ అయిందంటే వీళ్ళకి జగన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయ్యి వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అవుతారు, జనం దృష్టిలో వీళ్ళది తప్పుగా తేలిపోతుంది, అది దాన్ని అడ్డుకోవటం. అట్లాగే అమరావతిలో రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారు కదా, దానికి ఏమన్నా నష్టం జరుగుద్దాం అనేది వాళ్ళ తెలుగుదేశం కానీ జనసేన వీళ్ళ భావన. సో ఏ రకంగా అయినా సరే బహుశా భారతదేశ చరిత్రలోనే జగన్ గారి ప్రభుత్వం మీద పడిన కేసులు కానీ కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ ప్రభుత్వం మీద వేసి ఉండరు. ఒక ప్రతిపక్షం ప్రభుత్వాన్ని కోర్టులను అడ్డం పెట్టుకుని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టొచ్చని తేల్చింది. వాళ్ళకున్నటువంటి పరపతి అటువంటిది, ఆ స్థాయిలో ఆ రకంగా చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా అసలు ఋషికొండకి సీఎం వెళ్ళటానికే వీల్లేదని వాళ్ళు పిటిషన్ వేస్తే హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని గమనించి ఇట్లాంటి రాజకీయ పిటిషన్ వేయొద్దని చెప్పి తోసిపుచ్చారు. అది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ప్రతిదానికి కోర్టుకు వెళితే ఇక గవర్నమెంట్లు ఏం చేయాలి? ఇప్పుడు ఋషికొండ మీద సీఎం గారికి అధికారుల కమిటీ ఆ బిల్డింగ్ ని క్యాంప్ ఆఫీస్ గా వాడుకోవచ్చు అని చెప్పింది. సో దానివల్ల కొంత క్లారిటీ వచ్చిందేమో నేను అనుకుంటున్నా. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇతరత్రా ఇబ్బందులు ఏమన్నా ఉండి ఇంకా ఏర్పాట్లలో లోపల ఇంటర్నల్ సదుపాయాలు ఇవన్నీ సమకూర్చుకోవటంలో ఏమన్నా కొంత లేట్ అయితే తప్ప నా అభిప్రాయం అయితే ఎంత సాధ్యమైన త్వరగా వెళ్ళి ఆయన 10 రోజులు ఉంటారా, నెలకి 15 రోజులు ఉంటారా, అది అసలు స్టార్ట్ చేస్తే ఆ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక నగరం, ఒక పెద్ద నగరం ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయిందనేటువంటి కార్యనిర్వాహక రాజధాని అయిందనేటువంటి భావన వస్తుంది. సో అది అందరికీ విశాఖ ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రానికి అంతటికీ మంచిది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ వారికి ఇది ఒక చెంప పెట్టు అని చెప్పాలి. లేకపోతే ప్రధానికి కోర్టుకు వెళ్ళటం, జగన్ గారు అడుగు ముందుకేయకపోవటం వెనకేయకపోవటం ఇట్లా వాళ్ళు ఇష్టారాజ్యంగా కోర్టులను అడ్డం పెట్టుకుని చేసిన పనికి అంటే ఇప్పుడు దీంతో ఆపేస్తారని మనం అనుకోజాలం. అయినా కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆఫ్టర్ ఆల్ అందుట్లో ఎలక్షన్ మూడు వచ్చిన తర్వాత అది ఇంకా విస్తృతంగా చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణలో కేసీఆర్ మీద కానీ కేసీఆర్ ప్రభుత్వం మీద కానీ కోర్టుల్లో ఇన్ని కేసులు ఎక్కడన్నా పడినాయా? అసలు అక్కడ అసలు ప్రతి దానికి పిటిషన్ వేసేయటమే. సో అందువల్ల అవన్నిటిని అధిగమించి ఇప్పుడు రిషికొండ వైపుకి సీఎం ఆఫీస్ పెట్టుకోవడానికి ఒక రకంగా లైన్ క్లియర్ అయిందని అనుకోవచ్చు అనిపిస్తోంది. సార్, ఈ పరిణామం మరి ఇప్పుడు మనం నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఓ వర్గం మీడియా ప్రచురిస్తున్న కథనాలు అంటే ఇకనైనా ఆగుతాయంటారా? వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి చెప్పదెబ్బ. ఆల్రెడీ వాళ్ళ ఏదో ఒక ఈనాడు వాళ్ళు వాళ్ళ విషయం అంతా మళ్ళీ చిమ్మినట్టున్నారుగా. ఆఫీసర్లు జగన్ ఏం చెప్తే అది వింటారు, జగన్ ఏం చెప్తే అది చేస్తారు అన్నట్టుగా మళ్ళీ చెత్తాచెదారం చాలా రాసినట్లున్నారు. నేనైతే మొత్తం చదవలేదు కానీ మొత్తం ఇక ఆ రకంగా దాన్ని ఏమి ఆపరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి విశాఖ మీద ఎంత విషం చెమ్మాలన్నదో లక్ష్యం, వాళ్ళకి చంద్రబాబుని ఎట్లాగొట్లా మళ్ళీ సీట్లో కూర్చోబెట్టాలన్న తాపత్రయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆపుతారని మనం అనుకోక్కర్లేదు. అయినా జగన్ అనే వ్యక్తి అంత సామాన్యమైన వ్యక్తి కాదని ఇప్పటికే రుజువు చేసుకున్నాడు కాబట్టి ఆ ధైర్యం, ఆ పట్టుదల, ఆ వాటి ఆధారంగానే ఆయన ముందుకు సాగుతా ఉన్నాడు. సో ఈ ఆ క్రమంలో వీళ్ళు ఎన్ని రాసుకున్నా కూడా పెద్ద సీరియస్ గా తీసుకోకపోవచ్చు, అన్లెస్ అండ్ అదర్వైజ్ వాటిలో వాస్తవం ఉంది, వాటిలో ప్రజాహితం ఉందని లేదా ప్రభుత్వానికి కూడా ఉపయోగపడే పాయింట్లు చెప్పారని ఆయన ఫీల్ అయ్యేంత వరకు ఏమి పట్టించుకోకపోవచ్చు. నిజానికి ఏ ప్రభుత్వానికైనా ఆ తరహాలో వార్తలు రాయాలి తప్ప ఇష్టారాజ్యంగా ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ మీద రాస్తున్నారు, ఎక్కడన్నా ఒక్క లైన్ కేసీఆర్ కి వ్యతిరేకంగా రాస్తున్నారు అని చూడండి ఈనాళ్ళు. మరి దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ అంత జాగ్రత్తగా రాస్తున్నారు. ఇక్కడ కొన్ని పద్ధతిగా కూడా రాశారు. ఇవాళ నేను పేపర్ చూశాను కదా, ముందు ఆ రిపోర్టు అక్కడ కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎక్కడ కామెంట్ చేయకుండా చాలా జాగ్రత్తగా రాసుకుంటూ వస్తున్నారు. ప్లస్ కేటీఆర్ గారి వర్షన్ కూడా తీసుకున్నారు, కేటీఆర్ గారి వాదన కూడా తీసుకున్నారు. అది ఉన్నంతలో బెటర్ వే ఆఫ్ థింకింగ్. నేనేమి నాకు ఈనాడు మీద ద్వేషం ఉంటే ఇక్కడ ఇట్లా పద్ధతిగానే ఇచ్చారని నేను ఎందుకంటాను. సో అది ఆ పద్ధతి అక్కడ అమలు చేయట్లేదు అనేదే మా ఓటి వాళ్ళ బాధ. వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాయటం, అనుకూలంగా రాయటం కాదు సమస్య, జర్నలిజం విలువలను పాటించట్లేదు అన్నదే మా ఓటి వాళ్ళ యొక్క బాధ. అందులో భాగంగానే రిషికొండ నుండి ఒక పక్క ఇక్కడ 55,000 ఎకరాలు బీడి చేసేస్తే ఒక్క మాట వ్యతిరేకంగా రాయకపోగా బుధానేసు మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి ఋషికొండలో 2 ఎకరాల్లో ఏదో ఒక బిల్డింగ్ కడితే మొత్తం బోడిగుండైపోయిందని పచ్చి అబద్ధాలు రాసే పరిస్థితికి ఈనాడు ఈ పత్రికలు, టీవీలు దిగజారటం అది మంచిది కాదని చెప్పడమే మా ఉద్దేశం. సో ఆ క్రమంలో అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక లక్ష్యంతో దురుద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి ఆ దురుద్దేశాన్ని వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తారు. జగన్ గారు మళ్ళీ గెలిచేంత వరకు ఆ బాధ ఎదుర్కోక తప్పదని చెప్పాలి. అందువల్ల దాన్ని మనమే సీరియస్ గా ఇక అందుకే వాటి క్రెడిబిలిటీ కూడా అందువల్లే పోయింది. సీరియస్నెస్ పోయేసరికి వాళ్ళు రోజు ఇట్లా అబద్ధాలు రాస్తారులే, వాళ్ళు రోజు ఏదోటి వ్యతిరేకంగా రాస్తారులే అనే ఫీలింగ్ వచ్చింది. సో వాళ్ళు ఏం ఆపుతారని మనం ఏం అనుకోకర్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి. నమస్తే.